వయసు మీద పడగానే కాళ్ళ నొప్పులను నడుము నొప్పులను మూలకు కుదోడం చూస్తుంటాం. కానీ వయసు మీద పడ్డా 80లో 20 లాగా ఉత్సాహంగా చలాకీగా తన పని తాను చేసుకుంటూ మరికొందరికి మార్గదర్శులు కావడం అరుదే. ఆ అరుదైన మహిళే అనుమకొండ సరోజిని గారు, కృష్ణా జిల్లా విజయవాడ వాస్తవ్యులు. ఈరోజుకి కూడా మహిళా ఉత్సవాలలో పాల్గొంటూ తన కళలన్నీ ప్రదర్శిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఆవిడ ప్రత్యేకతలు ఏమిటి, దేనికి స్ఫూర్తినిస్తున్నారు తెలుసుకుందామా? క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి, ప్లాస్టిక్ వద్దు అంటున్నాం. అది ఏం చేయాలని జనం అనుకుంటున్నారు. ప్లాస్టిక్ అయినా మళ్ళీ రీసైక్లింగ్ చేయొచ్చు. దీన్ని ఏం చేస్తాం నేను కూడా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా చేయొచ్చింది. ఇవన్నీ కూడా మనం వాడి పడేసిన సంచులు అండి. ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ సంచి, ఇది ఈ సంచి. ఈ జనరల్ స్టోర్ హౌస్ ఆయన కూడా అనుకుని ఉండడు దీన్ని నేను చేస్తున్నానని. వీళ్ళు దీన్ని ఈ సంచుల కింద ఈ పూల కింద మార్చేశారండి. ఇవన్నీ కూడా మొత్తం క్లాతే, ఆ సంచుల నుంచి వచ్చిన కలర్లే. కలర్స్ ఎంత న్యాచురల్గానే ఆలోచించండి, ఇంత న్యాచురల్ కలర్స్ అంటే ఈ బ్యాగ్స్ని మనం ఊహిస్తామా? అద్భుతంగా ఉన్నాయి కదా. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అన్నట్టుగా, శ్రీశ్రీ అన్నట్టుగానే కాదేది అందానికి అనర్హం అని క్యారీ బ్యాగులతో కూడా అందమైన పూలను తయారు చేయొచ్చు, తక్కువ ఖర్చులో, ఖర్చు లేకుండా అణిచిపెట్టారు. అనుమకొండ భాస్కర్రావు గారి చిత్రపటానికి కూడా తను తయారు చేసిన పూలే. మార్చి 8 మహిళా దినోత్సవ సందర్భంగా వరణి తరంగాలు, అచీవ్మెంట్ ఈజ్ బ్యూటీ అన్న నినాదంపై మహిళా ఫెస్ట్లో సరోజిని గారిని ఘనంగా సన్మానించారు. ఆమె నిన్న పాల్గొన్న పోటీ ఏమిటంటే బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్. మనం క్యారీ బ్యాగ్స్ ని ఊరిక పొడేయకుండా వాటితో గులాబీ పూలు చేసి చూపించారు బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్. అది ఆవిడ చేతులు వణుకుతున్నప్పటికీ కూడా 1 అవర్ కూర్చొని పట్టుదలగా చూసుకుని చేశారు. అంతేకాదు ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నారు. అప్పటికప్పుడు యూపీ ఇన్స్పైర్ అయ్యి ఆవిడ కూడా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. శ్రీమతి సరోజిని గారు సరోజిని గారు బెస్ట్ ఫ్రమ్ ది వేస్ట్ మాత్రమే కాదు, ఇటువంటి పూలే కాదు, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నారు, కథలు కూడా రాస్తారు. ఈ మధ్యకాలంలో యువతలో అర్ధరాత్రి పూట బర్త్డే బ్యాష్ అంటూ, బర్త్డే బంప్స్ అంటూ ఎగరేసి పట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, కేకులు, మొహాలు రుద్దుకోవడాలు, ఇటువంటి వికృత చేష్టల మీద కథలు రాశారు, స్ఫూర్తినిచ్చే కథలు. అటువంటి ఎన్నో ఇంకా ముందుకు రావాలని కోరుతూ, వారు ఆయురారోగ్యాలతో మనకి ఇంకా ఎన్నో చూపించాలని కోరుకుంటూ, ఈ వీడియోని వయసు మళ్ళిన వారికి, పెద్దవారికి, అందరికీ చూపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.